ఏపీలో ఎక్కడ ఏ నలుగురు కలిసినా తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల గురించే మాట్లాడుకుంటున్నారు వైసీపీ ప్రపంచం వెనుక దాగున్న చర్చిస్తున్నారు ఇక టిడిపి ఘోర పరాజయాన్ని చర్చించుకోవడానికి కూడా వీలులేని ఈ ఓటమి పార్టీ శ్రేణుల్ని తీవ్ర నిరాశకు గురిచేస్తోంది మున్సిపల్ ఎన్నికలపై మాట్లాడడానికి కూడా టీడీపీ నేతలు కార్యకర్తలు ఇష్టపడలేదు చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఓడిపోవడం పార్టీకి ఆ పార్టీని నమ్ముకున్న వారికి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి టిడిపికి కంచుకోటలా ఉన్న కుప్పంలో వైసీపీ ఎలా విజయం సాధించింది కుప్పంలో ఎలాగైనా వైసీపీ విజయం సాధించాలని ఎందుకనుకుంది అనే అంశాలపై మనం ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఏర్పడిన టీడీపీ ఇంతటి ఘోర పరాభవాన్ని ఎదుర్కోవడం ఇదే తొలిసారి కావచ్చు ఇందిరాకు వ్యతిరేకంగా దివంగత ఎన్టీఆర్ స్థాపించిన ఈ పార్టీ భారత రాజకీయ చరిత్రనే మార్చింది అప్పటి వరకు ఇందిరా చెప్పిందే శాసనం ఆమె చేసిందే చట్టం అన్నట్టుగా ఉండేది ఇందిర అంటే ఇండియా ఇండియా అంటే ఇందిరగా మారిపోయిన రోజులవి అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పుట్టుకొచ్చిందే టీడీపీ టీడీపీ పుట్టుక కాంగ్రెస్ పార్టీకి వణుకు పుట్టించిందని చెప్పక తప్పదు అలాంటి పార్టీ ఇలా దిగజారడం పార్టీ ప్రతిష్ట తగ్గిపోవడం ఊహించిన విధంగా ఓట్ షేర్ కోల్పోవడం టీడీపీ అభిమానుల్ని పట్టకుండా చేస్తున్నాయి పదమూడు మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికల్లో పదకొండు మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది దర్శి కొండపల్లిలో టీడీపీ విజయాన్ని సాధించింది కొండపల్లిలో వైసీపీ టీడీపీకి సరిసమానంగా సీట్లు వచ్చాయి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి టీడీపీకి మద్దతివ్వడంతో కొండపల్లిపై టీడీపీ జెండా పాతింది ఈ రెండు మినహా ఆ పార్టీ ఎక్కడా పోటీ ఇవ్వలేకపోయింది యాభై నాలుగు స్థానాల్లో నెల్లూరులో టీడీపీ ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు ఇక టీడీపీ కంచుకోట దాచేపల్లి జగ్గయ్యపేటలో వైసీపీ విజయడంకం మోగించింది కుప్పంలో పట్టుపట్టి ఓడించిన వైసీపీ కుప్పంలో టీడీపీని ఓడించడం సాధ్యం కాదని అంతా భావించారు సీఎం జగన్ బాబాయ్ వివేకానందరెడ్డిని కడప ఎమ్మెల్సీగా ఓడించారన్న కసితో ఉన్న జగన్ తన కుటుంబానికి అత్యంత నమ్మకస్తుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తన బంటుగా కుప్పం పంపించాడు అక్కడ పెద్దిరెడ్డి రాజకీయ వ్యూహాలకు టీడీపీ కంగుతుంది ఒకానొక దశలో ఒక్క స్థానంలో అయినా గెలుస్తామా అనే అనుమానం టీడీపీకి వచ్చింది కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి మెజార్టీ స్థానాలు ఉన్నా వివేకానందరెడ్డి విజయం సాధించలేకపోయారు తన బాబాయిని చంద్రబాబు ఓడించాడు అనే కసి జగన్లో బాగా కనిపించింది ఆ కసి కుప్పంలో టీడీపీని ఓడించాలి అనే లక్ష్యంగా మారింది ఆ లక్ష్యాన్ని ఛేదించడానికి రామచంద్రారెడ్డి అనే నమ్మకస్తుడు దొరకడంతో వైసీపీ ఊహించిన దానికంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది ఇరవై ఐదు స్థానాలున్న కుప్పంలో టీడీపీ కేవలం ఆరు స్థానాల్లో విజయం సాధించింది టీడీపీ ఓటమికి కారణం చంద్రబాబు నాయుడు అమరావతి రాజకీయాలు చేస్తున్నారంటూ ప్రతిపక్ష నేతలు అనేకసార్లు విమర్శలు గుప్పించారు అమరావతి ఒక్కటి అభివృద్ది చెందితే తమ ప్రాంతాల పరిస్థితి ఏం కావాలని మిగతా జిల్లాల ప్రజలు ఆందోళనలో పడటం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు సమర్థించకపోవడం ఇలాంటి పరిణామాలు టీడీపీకి ప్రతికూలంగా మారాయి మరోవైపు జగన్ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారు చంద్రబాబు ప్రభుత్వంలో ఇటువంటి పథకాలు లేకపోవడం జగన్ ప్రభుత్వంలో అన్ని ప్రజల వద్దకే వస్తుండటంతో వైసీపీకి ఆకర్షితులయ్యారు మరోవైపు వైసీపీ ప్రచార వ్యూహం కూడా ఈ ఎన్నికల్లో బాగా పనిచేసింది ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించి చెప్పడంలో వైసీపీ సక్సెస్ అయింది అయితే టీడీపీ విమర్శించడానికి కూడా అవకాశాలు కనిపించలేదు ప్రభుత్వం ఇచ్చే పథకాల ఆనవాళ్లు ఇళ్లల్లో కనిపిస్తుండటంతో టీడీపీ నేతలు చెప్పిన మాటలు కూడా ప్రజలు సరిగా పట్టించుకోలేదు అధికార పార్టీని విమర్శించడానికి సరైన లూప్ హోల్ లేకపోవడం ప్రజల్ని ఆకర్షించే నేతలు టీడీపీలో లేకపోవడం ఆ పార్టీ ఓటమికి కారణంగా చెప్పవచ్చు మరొక వైపు జనసేన టీడీపీ ఓట్లను చీల్చగలిగింది కానీ వైసీపీ ఓట్లను పోయింది దీంతో అనేక చోట్ల టీడీపీ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓటమిని చవిచూశారు జనసేన కారణంగా కూడా టీడీపీకి ఎదురు దెబ్బ తగిలుంటుందని చెప్పక తప్పదు వచ్చే ఎన్నికల్లో టీడీపీ సంగతేంటి తాజాగా జరిగిన ఎన్నికల ఫలితాలు చూస్తే వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం అసాధ్యంగానే తెలుస్తోంది ప్రతి ఎన్నికకు ఆ పార్టీ ఓట్ షేర్ దిగజారుతోంది మరోవైపు పార్టీ క్యాడర్ కూడా నమ్మకం కోల్పోయింది తమ పార్టీ అధికారంలోకి వస్తుందని చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారనే నమ్మకం టీడీపీ కార్యకర్తల్లో కనిపించట్లేదు జగన్ లాంటి ప్రజాకర్షణ నేతను ఓడించడం ఇక చంద్రబాబు వల్ల కాదు అనే ఆలోచన టీడీపీ నేతల్లో వచ్చింది ఇక పార్టీకి చంద్రబాబు తర్వాత ఎవరు అనే స్పష్టత లేకపోవడం చంద్రబాబు నేను నాది అనే ధోరణి పార్టీలో బాబు లాంటి మరో నేతను తయారు చేయలేకపోవడం వెరసి టీడీపీ పార్టీ పీకల్లోతు కష్టానికి కారణాలయ్యాయని లోగుట్టు చంద్రబాబు మినహా టీడీపీలో ఓ పది నియోజకవర్గాలను ప్రభావితం చేయగల నేత ఎవరూ లేకపోవడం ఆ పార్టీని ప్రతికూలం అని చెప్పక తప్పదు చాలా ఛానల్స్ పత్రికలు చంద్రబాబు డప్పు కొడుతున్నప్పటికీ అది పంచర్ అయిన టైర్కి గాలి పంపుతో గాలి నింపినట్టే అవుతుంది ఎంత గాలి కొట్టి లేపాలని చూసినా అది పంచర్ హోల్ లోంచి వెళ్లిపోతుందని ఆలోచించలేకపోతున్నారు ఇది తెలియనంతకాలం ఎంత గాలి కొట్టినా నిరుపయోగమే ఎంత కష్టపడ్డా అది వృధానే సరైన నాయకుడు సరైన వ్యూహం లేకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీని ఎదుర్కోవడం టీడీపీకి అసాధ్యమని చెప్పక తప్పదు